వెస్ట్ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బెంగాల్లో జరిగినటువంటి ట్రైన్ యాక్సిడెంట్ లో ఇప్పటివరకు చాలా మంది గాయాలపోయారు. ఎగ్జాక్ట్ గా అధికారిక వర్గాలు అయితే ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు. కానీ వెనుక నుంచి వచ్చినటువంటి గూడ్స్ రైల్ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఢీకొనింది. దీంట్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడేది తెలుస్తోంది. మీరు విజువల్స్ చూడొచ్చు. వెనుక నుంచి గూడ్స్ రైల్ ఢీకొనడంతో ప్యాసింజర్ అయినటువంటి కాంచన్జంగా ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి బోగీలన్నీ కూడా ఒక్కసారిగా గాల్లోకి లెగిసాయి. పట్టాలు తప్పాయి. విజువల్ చూడొచ్చు ఏ రకంగా ఆ భయానకంగా యాక్సిడెంట్ జరిగిందని చూడొచ్చు. పట్టాలు తప్పిపోవడం కావచ్చు, ఆ బోగీలు మొత్తం కూడా గాల్లో తేలాడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు జరిగిన ఇప్పటికే తరలించారు. న్యూ జైల్ పగురి అనే ఒక ఏరియాలో ఈ యొక్క రైల్ యాక్సిడెంట్ జరిగింది. రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు ఒకదాని పైకి ఎక్కిన మరో ట్రైన్ బోగీలు. ఇంకా ఎన్జేపీ నుంచి సీల్ టాకు వెళ్తున్న కాంచన్జంగా ఎక్స్ప్రెస్ సీలుగురి దాటిన తర్వాత రంగ పనీర్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఎనక నుంచి వచ్చిన గూడ్స్ రైల్ తగలడంతో ప్యాసింజర్ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ వెనక వైపునటువంటి రెండు బోగీలు కూడా ఒక్కసారిగా గాల్లోకి ఎగడం జరిగింది. మిగిలిన బోగీలను కూడా దాదాపుగా పట్టాలు తప్పాయి. గాల్లో ఆ బోగీలు తేలియాడుతున్నాయి. ఒక్కసారిగా ఎవరు ఊహించిన ఘటన జరగడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. సో ఇక్కడ చూడవచ్చు గాల్లో తేలియాడుతుంది ఆ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి బోగీలను కూడా గాల్లో తేలియాడుతున్నాయి. ఒకే ట్రాక్ పైన ఒకవైపు వెనుక వైపు నుంచి గూడ్స్ ట్రైన్ వస్తోంది, ముందు ప్యాసింజర్ రైల్ వెళ్తోంది. సో ఇది ముమ్మాటికి అధికారుల ఒక నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్స్ ఎలా ప్రయాణిస్తాయి అనే దానికి ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం చాలా సుస్పష్టంగా కనబడుతోంది. సో సిగ్నల్ సిస్టమ్ లోపమా, లేదంటే ఆ ట్రైన్ వ్యవస్థలో ఏదైనా అంటే పట్టాలు తప్పాయా, లేకపోతే ఇవన్నీ కూడా అనేక అనుమానాలు తావిస్తున్న పరిస్థితి. సో ఏదేమైనా కూడా వెనుక నుంచి గూడ్స్ రైల్ తాకడంతో కాంచన్జంగా ఎక్స్ప్రెస్లోని బోగీలు పట్టాలు తప్పాయి. మరికొన్ని బోగీలు ఏకంగా గాలిలో తేలియాడుతున్న పరిస్థితి. ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. చాలా వరకు అందరు కూడా ఇప్పటికే గాయాల పాలయ్యారు. మరికొంతమంది మృతులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో అధికారికంగా అయితే ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ట్వీట్ చేశారు. ట్వీట్ ద్వారా తన యొక్క విషయాన్ని వెల్లడించారు. షాక్ టు లర్న్ జస్ట్ నౌ అబౌట్ ట్రాజిక్ ట్రైన్ యాక్సిడెంట్, ఇప్పుడే జరిగినటువంటి ఈ యొక్క ట్రైన్ యాక్సిడెంట్ చూసి నేను షాక్ అయ్యాను, దానికి సంబంధించి వార్త తెలుసుకొని షాక్ అయ్యాను. ఒకసారిగా ఇది డార్జిలింగ్ డిస్టిక్ లో జరిగింది, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ డిస్టిక్ లో జరిగింది. న్యూ జల్పగైరి అనే ఒక ప్రాంతంలో ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పటికీ అక్కడికి పోలీసు ఉన్నతాధికారులు, డాక్టర్లు, అంబులెన్స్, డిజాస్టర్ టీం కూడా రెడీగా ఉంది రెస్క్యూ చేసేందుకంటే కూడా తను ట్వీట్ చేశారు. ఓవరాల్ గా ఒకే ట్రాక్ పైన రెండు ట్రైన్లు వెళ్ళడం అనేది ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. సో వెనక నుంచి గూడ్స్ ట్రైన్ వస్తోంది, ముందు నుంచి ఇక్కడ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్యాసింజర్లతో వెళ్తోంది. సో వెనక నుంచి వచ్చినటువంటి ఈ గూడ్స్ ట్రైన్ ఆ ప్యాసింజర్ ట్రైన్ ఢీకొనడంతో వెనకాలే ఉన్నటువంటి కొన్ని బోగీలు గాల్లో తేలడం కావచ్చు ఒక్కసారిగా అక్కడ ప్రమాదం తావించింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడ పలువురు గాయాల పాలయ్యాయి. మరికొంతమంది అక్కడ మరణం కూడా సంబంధించినట్టు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా అయితే పోలీసు యంత్రాంగం కానీ అక్కడ రైల్వే సిబ్బంది కానీ ఎటువంటి అధికారిక సమాచారం అయితే ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఉదయం 9 గంటలకి యాక్సిడెంట్ జరిగింది. ఉదయం 9 గంటలకి కాంచన్జంగా ఎక్స్ప్రెస్ వెళ్తున్న నేపథ్యంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. వెనుక నుంచి గూడ్స్ రైల్ తాకడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. న్యూ జల్పాయిగురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో చాలా పదుల సంఖ్యలోనే ఇక ఇప్పటికీ మరణాలు సంభవించి ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. కొన్ని సుమారుగా దీనికి సంబంధించి గాయాల పాలవుతున్న సంఖ్య కూడా 100లోనే ఉండే రకంగా తెలుస్తోంది. ఎందుకంటే ప్యాసింజర్ ట్రైన్లో కాబట్టి డెఫినెట్గా కొన్ని వేల సంఖ్యలో ప్యాసింజర్స్ ప్రయాణిస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఈ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ఘటనకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఢిల్లీ నుంచి ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, సో ఏ రకంగా జరిగింది ట్రైన్ యాక్సిడెంట్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు అధికార నిర్లక్ష్యమా, లేదంటే ఇంకేదైనా లోపాల వల్ల జరిగిందా? ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఇక సచిన్, ఇది కాంచన్జంగా ఎక్స్ప్రెస్ న్యూ జల్పాయిగురి, వెస్ట్ బెంగాల్ లోని న్యూ జల్పాయిగురి సమీపంలో ప్రమాదం జరిగింది. ఇది కాంచన్జంగా 13174 ట్రైన్ నెంబర్. మా షీల్దాకి షీల్దా వెళ్తుంది యాక్చువల్గా ట్రైను న్యూ జల్పాయిగురి నుంచి.
మరి బయలుదేరిన కొద్దిసేపటికే ఒక గూడ్స్ రైల్ ని ఢీకొంది, దాని మీదకి డైరెక్ట్ గా ఎక్కేసింది. దీంతో ట్రైన్లోని కొన్ని బోగీలు నుంచి అయిపోయి ఇప్పుడు ప్రమాదం జరిగింది, ఘోర ప్రమాదం జరిగింది. భారీగా గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా విషయం తెలియదు సచిన్. అయితే తాజా పరిస్థితిని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటావిన అధికారులకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరి ప్రస్తుతం అయితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు, చాలా హెల్ప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. మృతుల సంఖ్యకు సంబంధించి తెలియవలసింది, మృతుల సంఖ్య కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే 2-3 బోగీల దాకా కూడా మొత్తంగా కూడా నుజ్జునుజ్జు అయ్యాయి. మరి దీనికి సంబంధించి వెంటనే ఎందుకు జరిగింది, దీనికి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది, రైలు వెళ్లేటప్పుడు అక్కడ ట్రాక్ లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ రకంగా ఏర్పడతా ఉంటాయి, మరి టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ సమస్య ఏర్పడింది, 2 రైళ్లు గుజ్జుకున్నాయని కూడా తెలుస్తుంది. మరి ఈ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి తాజా పరిస్థితిపై దర్యాప్తుకు ఆదేశించారు. దాదాపుగా ఇప్పటిదాకా చూసుకుంటే వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు, వీళ్ళందరూ కూడా సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు సచిన్. రైట్, అంటే దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, అది తప్పిదమా లేదంటే ఇటువంటి అధికార నిర్లక్ష్యం ఉందా, అంటే ఒకే ట్రాక్ పైన 2 ట్రైన్లు రావడం అనేది సహజంగా సిగ్నల్ లోపమా, లేకపోతే అక్కడ ఏం జరిగి ఉంటుంది ఒకే ట్రాక్ పైన 2 ట్రైన్లు రావడం ఏంటి? మనోజ్, విషయం ఏంటంటే అసలు ఎలా జరిగిందని కూడా ఇంకా ఇప్పటికి అధికారులు ఒక నిర్ధారణకి రాలేదు మనోజ్. ఒకే ట్రాక్ మీద ఒక వెళ్తున్న ఇంకోటి ఇంకో గుడ్స్ రైల్ని ఢీకొంది అంటే అక్కడ ఏదో అంటే సిగ్నల్స్ కానీ వీటిలో కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలాగ ప్రమాదాలు ఏర్పడతా ఉంటాయి. సరైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ముందు రావడం వల్ల ఇలా ఏర్పడతా ఉంటాయి, దానికి కారణము అదే ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనా సరే కొద్దిసేపు అయితే తప్ప దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఘోర ప్రమాదం జరిగింది, వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి ప్రస్తుతానికి పరిస్థితిని ఈ ప్రాంతం నుంచి సిల్దా వెళ్తుంది. యాక్చువల్ గా అది వెస్ట్ బెంగాల్ లోని న్యూ జల్పాయిగురి అంటే డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. మరి ఇక్కడ కూడా చాలా ఇది టూరిస్ట్ ప్రాంతము, చాలా ఎక్కువ మంది టూరిస్టులు కూడా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. మరి ఈ ఎక్కువ మంది టూరిస్టులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు, మరి ఎంతమంది, ఇది చాలా పెద్ద ట్రాజెడీ అని చెప్పొచ్చు, మరి ఎంతమంది చనిపోయారని చెప్పి అధికారికంగా ఏమి తెలియట్లేదు. ప్రస్తుతానికైతే మాత్రం గాయపడిన వారి సంఖ్య అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే తెలుస్తోంది. రైట్ రామకృష్ణ, ఓవరాల్ గా కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ని గూడ్స్ ట్రైన్ వెనుక నుంచి ఢీకొనడంతో ఒకసారిగా బోగిలన్నీ కూడా గాల్లో తేలాయి. ఇప్పటికే 10 సంఖ్యలో అక్కడ మరణాలు కానీ లేకుంటే అదే సంఖ్యలో గాయాల పైనట్టుగా కూడా అధికారులకు సంబంధించి కొంత సమాచారం అయితే అందుతోంది. ఒకసారి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు, ఏం చేస్తారు చూద్దాం. షాక్ టు లెర్న్ జస్ట్ నౌ అబౌట్ ది ట్రాజిక్ ట్రైన్ యాక్సిడెంట్ ఇన్ ఫన్సేదేవా ఏరియా ఆఫ్ డార్జిలింగ్ డిస్ట్రిక్ట్. డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ అనేటువంటి డార్జిలింగ్ జిల్లాలో ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. వైల్ డీటెయిల్స్ ఆర్ అవైటెడ్, ఇంకా కూడా సమాచారం రావాల్సిన అవసరం అయితే ఉంది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ హాస్ రిపోర్టెడ్లీ బీన్ హిట్ బై గూడ్స్ ట్రైన్. సో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ని ఒక గూడ్స్ ట్రైన్ ఢీకొన్నట్టుగా తెలుస్తోంది. సో ఎస్పీలు, డాక్టర్లు, అంబులెన్స్ అండ్ డిజాస్టర్ టీమ్స్ హ్యావ్ బీన్ రష్ టు ద సైట్ ఫర్ రెస్క్యూ రికవరీ, మెడికల్ అసిస్టెన్స్, యాక్షన్ ఆన్ వార్ ఫుటింగ్ ఇనిషియేటెడ్. సో ఓవరాల్ గా కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ని వెనక నుంచి ఒక రైలు ఢీకొన్నది, గూడ్స్ రైలు ఢీకొన్నది, దానికి సంబంధించి అది తెలియడంతో ఒక్కసారి షాక్ గురయ్యారు. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు, డాక్టర్లు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి రక్షణ చర్యలు అక్కడ చేపడుతున్నారంటూ కూడా మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి సంబంధించిన సారాంశం ఈ రకంగా ఉంది. ఎస్ రామకృష్ణ, రైట్, ఓవరాల్ గా కాంచన్జంగా ఎక్స్ప్రెస్ అనేది అగర్తల నుంచి కోల్కతా వైపు వెళ్ళేటువంటి ట్రైన్ అది. సో సుమారుగా 9 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. సో చాలా క్లియర్గా ఇక్కడ తెలుస్తున్న అంశం ఏంటంటే ఒకే ట్రాక్ పైన ఈ 2 ట్రైన్లు ప్రయాణిస్తున్నాయి, దానికి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా కొంత అక్కడి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నట్టు తెలుస్తోంది. సో ఇది సిగ్నల్ లోపించింది అధికారుల లక్ష్యం అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. లేదంటే ఒకే ట్రాక్ పైన 2 ట్రైన్లు ప్రయాణం అనేది అది ఎప్పుడు కూడా అది సాధ్యం కాదు. అంటే ఒక ట్రైన్ వెళ్తున్నాం కానీ వెనకనే ఇంకో ట్రైన్ వచ్చే రావడం అనేది అది టెక్నికల్గా చాలా బిగ్గెస్ట్ ఒక తప్పిదంగా చెప్పాలి. సో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నామంటూ కూడా అక్కడ అధికారులు చెప్తున్నట్టుగా మనం నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తూ ఉన్నాం. సో ఒకసారి చూద్దాం రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? సో ఎటువంటి రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? एक्सीडेंट हो गया रास्ते में, सवारियों को निकालते हैं. సో న్యూ జల్పాయిగురి నుంచి అక్కడి స్టేషన్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో నార్త్ బెంగాల్లోని న్యూ జల్పాయిగురి నుంచి
11 కిలోమీటర్ల దూరంలో డార్జిలింగ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెనక నుంచి వచ్చినటువంటి గూడ్స్ రైలు ఒక్కసారిగా ప్యాసింజర్ రైల్ కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో అక్కడ ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది. కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ ఉన్నటువంటి బోగీలు ఒక్కసారిగా గాల్లోకి తేలడం, ఆ తర్వాత యాక్సిడెంట్కి సంబంధించి ఒక్కసారిగా పట్టాలు తప్పడం అంతా కూడా ఒక భయాందోళన వాతావరణం జరిగింది. అక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ లో చూడొచ్చు, అక్కడ రక్షణ చర్యలకు సంబంధించి లేకుంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విజువల్స్ చూస్తున్నారు మీరు. సో ట్రైన్ లో బోగీలు కూడా గాల్లో తేడం లాంటి అంశాలు చూస్తున్నారు. చాలా వరకు పట్టాలు తప్పిపోయి కింద కూడా పడిపోయాయి బోగీలని కూడా. సో రైట్ సైడ్ బాక్స్ లో చూడొచ్చు మీరు, ట్రైన్ లో బోగి గాల్లో తేలిందంటే ఎంత తీవ్రంగా వెనక నుంచి ఎంత వేగంగా వచ్చి ఆ గూడ్స్ రైల్ ఈ ప్యాసింజర్ రైల్ ని తాకిందో మీరు గమనించవచ్చు. ఇక్కడ ఒక బోగి అంత హెవీ వెయిట్ తో ఉంటుంది, ఐరన్ మెటల్ అంతా కూడా. సో ఇన్ఫాక్ట్ ప్యాసింజర్ వెయిట్ కూడా ఉంటుంది. సో ఏ స్థాయిలో ఎంత వేగంగా వచ్చి ఆ గూడ్స్ రైల్ ఈ ప్యాసింజర్ రైల్ ఢీకొంటే అది గాల్లోకి ఎలా తేలియాడుతుందో మీరు గమనించాలి. ఒకసారి రామకృష్ణ గారు వెళ్దాం. ఎస్ రామకృష్ణ, ఎటువంటి రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి, దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అయితే మనోజ్, ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయిన రైల్ యాక్సిడెంట్లు, ఎక్కడ చూస్తే అక్కడ రైల్ యాక్సిడెంట్లు అయితేనే ఉన్నాయి. దానికి సాంకేతిక పరమైన సమస్య ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి చూడాలి ఏంటంటే, ట్రైన్ బయలుదేరేటప్పుడు వాళ్ళకి కొన్ని టెక్నికల్ ఇవి ఉంటాయి, రూట్స్ ఉంటాయి, మరి ఆ సిగ్నల్స్ ఉంటాయి, ఆ సిగ్నల్స్ ప్రకారం వెళ్తా ఉండాలి. మరి ఒకే రూట్ లో ఒకే రెండు ట్రైన్లు వచ్చి గుద్దుకున్న రైలు ఘటనలు కూడా గతంలో కూడా చాలా జరిగాయి. మరి అయినప్పటికీ కూడా ఈ జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్టుగైతే మాత్రం ఇక్కడ చాలా ఆర్తనాదాలతో వాళ్ళ చుట్టాలు బంధువులు అందరు కూడా వచ్చారు. ఒక ఒక హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. హెల్ప్ లైన్ కి అందరూ కాంటాక్ట్ చేయాలి ఎవరు ఉన్నా కూడా అని చెప్పేసి కూడా రైల్వేస్ ఒక హెల్ప్ లైన్ ఇచ్చింది. ఇటు రైల్వే అధికారులు అలాగే పోలీస్ అధికారులు దాంతోపాటు NDRF నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత డీజీపీతో రైల్వే అధికారులతో కూడా మాట్లాడారు. అశ్విన్ వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా రియాక్ట్ అయ్యారు, ట్వీట్ చేశారు. ఆయన కూడా ఆ ట్వీట్ కి సంబంధించి చూస్తే కనుక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఇన్ NFR జోన్, రెస్క్యూ ఆపరేషన్స్ గోయింగ్ ఆన్ ఎట్ వార్ ఫుటింగ్, రైల్వేస్ NDRF SDRF ఆర్ వర్కింగ్ ఇన్ క్లోజ్ కోఆర్డినేషన్, ఇంజూర్డ్ ఆర్ బీయింగ్ షిఫ్టెడ్ టు ద హాస్పిటల్, సీనియర్ ఆఫీషియల్స్ హావ్ రీచ్డ్ సైట్స్. ఓవరాల్ గా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రియాక్ట్ అయ్యారు. సో దీనికి సంబంధించి ఆయన వెంటనే అక్కడ SDRF NDRF సిబ్బందిని డిప్లాయ్ చేశాము, వాళ్ళందరికీ కూడా రక్షణ చర్యలు చేపడుతున్నామంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. సో కంటిన్యూ రామకృష్ణ. రంగపాణి దగ్గర నుంచి రంగపాణి ఇంటూ న్యూ జలపాయిగురి మధ్యలో జరిగింది యాక్సిడెంట్. మరి ట్రైన్ నెంబర్ 13174 కాంచన్జంగా ఎక్స్ప్రెస్, మరి ఇది అగర్తల నుంచి వస్తుంది, మరి దాంతోపాటు ఇది షీల్డా వెళ్తుంది. మరి ఈ న్యూ జలపాయిగురి స్టేషన్ అనేది ఇక్కడ నుంచి డార్జిలింగ్ వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తారు. ఇది న్యూ జలపాయిగురి చాలా పెద్ద స్టేషన్, ఇది వెస్ట్ బెంగాల్లోని చూసుకున్నట్టుగా ఇటు బంగ్లాదేశ్ కి దగ్గరలో ఉంటది ఈ స్టేషన్, బంగ్లాదేశ్ బోర్డర్ కి దగ్గరలో ఉంటది. అలాగే ఈ దీంతో పాటు ఇక చుట్టుపక్కల పర్యాటక ప్రాంతం, యాక్చువల్లీ చాలా పర్యాటక ప్రాంతం. ఎందుకంటే డార్జిలింగ్ కి వెళ్ళాలంటే ఈ న్యూ జలపాయిగురి నుంచే పైకి హిల్ స్టేషన్ కి వెళ్ళాలి ఉంటది ట్రైన్స్ లో. మరి కాంచన్జంగా ఎక్స్ప్రెస్ కూడా జనాలు కూడా బాగా ఎక్కువ ఉన్నారనే సమాచారం అందుతుంది. మరి దాంతో ఇక ఈ ప్రాంతంలోని ఈ జరిగిన ఘటన నేపథ్యంలో వెంటనే లోకల్ పీపుల్ కూడా వచ్చి హెల్ప్ చేయడం జరిగింది. ఇక దాంతోపాటు CRPF లోకల్ పోలీసు అందరూ కూడా వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. గాయపడిన వారందరినీ కూడా సమీపంలోని హాస్పిటల్స్ కి తరలిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా విషయం ఏంటంటే ఒక్క డెత్ కూడా ఇంకా రికార్డ్ కాలేదు. మరి డెత్ రికార్డ్ దీనికి సంబంధించి అఫీషియల్ గా కూడా రైల్వే పోలీసు కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా చెప్పలేదు. సో ఇంకా ఇంజ్యూర్ అయితే మాత్రం చాలా, అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం అయితే లోకో పైలట్ చనిపోయాడని తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం కాంచనజంగా ఎక్స్ప్రెస్ లోకో పైలట్ సివియర్ ఇంజురీస్ తో కొద్దిసేపటి క్రితమే డెత్ అయ్యారని చెప్పేసి తాజాగా సమాచారం. మరి ఉండొచ్చు, ఇంకా పెరిగి ఉండొచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే లోకో పైలట్ అంటే పైలట్ ఈ ట్రైన్ నడిపే వ్యక్తి మృతి చెందారు. మరి ఇది చాలా సివియర్ గా జరిగింది. మనం కానీ వాటి కానీ చూసుకుంటే ఒక భోగి భోగి ఇచ్చింది. ఇప్పటికే తాజా సమాచారం, మరికొత్త సమాచారం. రైట్ రామకృష్ణ, ఇక ఓవరాల్ గా వెస్ట్ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో
కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తోంది. అదే ట్రాక్ పైన వెనక నుంచి ఒక గూడ్స్ ట్రైన్ వస్తోంది. ఒకసారిగా రెండు కొలైడ్ అయిపోయి రెండు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వెనక నుంచి వచ్చినటువంటి గూడ్స్ రైల్ ముందుగా వెళ్తున్నటువంటి కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ను ఢీకొనింది. ఒక్కసారిగా యాక్సిడెంట్ జరిగింది. సో అక్కడ బోగిలని కూడా పట్టాలు తప్పాయి. ఇక కాంచన్జంగా ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఆ ట్రైన్ ఎవరు ఊహించినటువంటి ఘటన అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే అక్కడ సిగ్నల్ లోపించిన చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంకా దానికి సంబంధించి గాయాలపైన సంఖ్య కావచ్చు, లేకపోతే మృతుల సంఖ్య ఇంకా అధికారికంగా అధికారులు చెప్పాల్సిన అవసరం. ప్రస్తుతం అయితే రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. మీరు విజువల్ చూడొచ్చు ఎంత వేగంగా వచ్చి ఆ గూడ్స్ ట్రైన్ ఢీ కొంటే ఆ ముందుగా ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ రైలు యొక్క బోగీలలా గాల్లో తేలియాడితే అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఎంత వేగంగా వచ్చిందనేది ఇక్కడ రైట్ సైడ్ బాక్స్ లో మీరు తేలియాడుతున్నటువంటి ఆ ప్యాసింజర్ రైలు బోగీని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు ఓవరాల్ గూడ్స్ ట్రైన్ సంబంధించినటువంటి బోగీలన్నీ కూడా పట్టాలు తప్పాయి, కింద బోర్లా పడిపోయాయి. ఇక మీకు ఆ ప్యాసింజర్ రైలు ఉన్నటువంటి ప్రయాణికుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళకి సంబంధించి వాళ్ళ సేఫ్ గా ఉన్నారా, ఆ బోగిల అక్కడ యాక్సిడెంట్ ద్వారా ఎవరైనా కొంత ఇబ్బంది పడ్డారా, లేకపోతే ఇంకా బోగిల మధ్య చిక్కుకున్న వారు ఎవరు, ఆ పట్టాలు తప్పిపోయి కింద పడిపోయిన బోగిలో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఆ తేలియాడుతున్న బోగి ఉన్నటువంటి ప్రయాణికులు ఏమైపోయారు, అవన్నీ కూడా అనేక ప్రశ్నలు తావిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమా, లేదంటే ఆ ట్రైన్ లో ఏమైనా లోపాలు ఉన్నాయని మాత్రం అధికారికంగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా దీనికి సంబంధించి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ట్విట్టర్ ద్వారా అక్కడ జరుగుతున్న ఘటనకు సంబంధించి కొంత అక్కడ రక్షణ చర్యల విషయంలో కూడా తను కూడా తెలియజేశారు. సవారీ ఒక నికాల్